కృతజ్ఞత గల చీమ. ఒకరోజు అనుకోకుండా ఓ చిన్న చీమ సరస్సులో పడిపోయింది. పడుతూ లేస్తూ నీటిలో మునగసాగింది. పక్కనే చెట్టుపై గల ఒక పావురము చీమ అవస్థను గమనించి కొమ్మలోంచి ఒక ఆకును తీసి చీమకు సమీపంలో పడవేసింది. చీమ ఎంతో కష్టపడి ఆ ఆకు పైభాగానికి చేరుకుంది. అలా ఆ ఆకు కదులుతూ మెల్లగా సరస్సు ఒడ్డుకు చేరుకుంది. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒడ్డుపైకి చేరిన చీమ తన ప్రాణాలు కాపాడిన పావురానికి మనస్సులో ధన్యవాదాలు తెలుపుకుంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకనాడు తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది చీమ. అలా తిరుగుతున్న చీమ దృష్టిలో ఒక వేటగాడు పడ్డాడు. ఆ వేటగాడు చెట్ల పొదల్లో నక్కి ఉన్నాడు. వాడి చేతిలోని తుపాకీ పావురానికి గురిపెట్టబడి ఉంది. అది గమనించిన చీమ వెంటనే ఆలోచించి పరుగు పరుగున వాడి కాలిని చేరుకొని గట్టిగా కొట్టింది. వేటగాడికి నొప్పి పుట్టి గుండు గురితెప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం తుర్రుమని ఎగిరిపోయింది. తనను రక్షించిన పావురానికి చీమ తన ప్రాణాలు కాపాడి ఈ విధంగా కృతజ్ఞతను తెలుపుకుంది. ఈ కథలో నీతి సహాయాన్ని పొందడమే కాదు, ఇతరులకు సహాయపడాలి. తెనాలి. ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేద వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.